Dear students, today we are going to learn how to make tea and filter coffee. How to make tea and filter coffee. Tea. On the every morning, almost everyone, sir, manaku tea lekapothe manam undalam tea gaane coffee gaane edo oka అలవాటు మనకు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో మరి మీరు మీ బ్రదర్స్ కానీ ఇంకెవరికైనా మీ కజిన్స్ కానీ టీ కానీ కాఫీ కానీ ఎలా తయారు చేయాలో ఏ విధంగా నేర్పిస్తారు? టుడే ఐ టీచ్ యూ హౌ టు మేక్ టీ అండ్ హౌ టు ప్రిపేర్ ఫిల్టర్ కాఫీ. ఓకే, first I read the passage and next I explain the process. Listen to the passage carefully. Making tea is probably the most frequently performed activity in any household. First I advised my brother to take a kettle with the required quantity of water and put on a stove. In a few minutes the water starts boiling. Then tea leaves of suitable quantity is added to the boiling water. In a short while the tea decoction gets ready. After filtering it, hot milk and the desired quantity of sugar are added to the decoction. The contents are stirred till the sugar gets dissolved in it. Finally, the delicious tea is ready. So, tea is probably the most frequently performed activity in any household. మరి మన ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? టీనే ఇస్తాం. ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా మనం ఉదయం లేవగానే కూడా మనము టీ తాగటం ఉండేది. దాదాపుగా ప్రతి ఒక్క ఇంట్లో ఇది రెగ్యులర్గా చేసే యాక్టివిటీ. సో మరి ఫస్ట్ ఐ అడ్వైజ్ మై బ్రదర్ టు టేక్ ఎ కెటిల్ విత్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ పుట్ ఆన్ స్టవ్. మరి ఫస్ట్ మీరు ఈ బ్రదర్కి టీ ఏ విధంగా పెట్టాలని నేర్పిస్తారు. ఫస్ట్ అతనికి ఏం చెప్తారు? ఒక కెటిల్ తీసుకొని అందులో మీకు రిక్వైర్డ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని ఆ కెటిల్ని ఎక్కడ పెట్టాలి? మరి స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ద వాటర్ స్టార్ట్స్ బాయిలింగ్ మరి కొద్దిసేపు తర్వాత ఏమైతుంది ఆ ఫ్లేమ్ కు వాటర్ ఇట్ గెట్స్ టు బాయిలింగ్ అనమాట, గెట్స్ టు రెడీ బాయిలింగ్ అది మనకు బాయిల్ అవ్వడానికి సిద్ధమవుతుంది. దెన్ టీ లీవ్స్ ఆఫ్ సూటబుల్ క్వాంటిటీ ఇస్ యాడెడ్ టు ద బాయిలింగ్ వాటర్. దెన్ యాడ్ ద టీ పౌడర్ టు ద బాయిలింగ్ వాటర్. ఆ యొక్క మనం మరుగుతున్న నీటికి టీ పౌడర్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ఎ షార్ట్ వైల్ ద టీ డికాక్షన్ గెట్స్ రెడీ మరి కొద్దిసేపట్లోనే ద డికాక్షన్ అనేది మనకు రెడీ అవుతుంది. డికాక్షన్ అంటే బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది ఆ యొక్క వాటర్ మొత్తం. ఆఫ్టర్ ఫిల్టరింగ్ ఇట్ హాట్ మిల్క్ అండ్ ద డిజైర్డ్ అమౌంట్ ఆఫ్ షుగర్ యాడెడ్ టు ద డికాక్షన్. నెక్స్ట్ వెన్ ద డికాక్షన్ రెడీ ద డికాక్షన్ సపరేట్ ఇన్ టు ద అనదర్ వెసల్ అండ్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ షుగర్ అండ్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ to add it to the decoction. The contents are stirred till the sugar gets dissolved in it. Mix the contents until the sugar dissolves. Aa sugar motta karigenta varaku dani manamu spoon tode dissolve chesukovali. Finally the delicious tea is ready. Chivariga manaku ruchikaramainatundi tea anadi siddham avutundi. టీ తయారు చేయాలంటే ఏం చేయాలి? మనకు
కెటిల్ కావాలి, వాటర్ కావాలి, టీ పౌడర్ కావాలి, మిల్క్ కావాలి, షుగర్ కావాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం, ఫస్ట్ టేక్ ఏ కెటిల్ విత్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అండ్ పుట్ ఆన్ ఎ స్టవ్. ఓకే, నెక్స్ట్ వెన్ ద వాటర్ బాయిల్స్ టు రెడీ, వెన్ ఇట్ గెట్స్ టు బాయిల్ రెడీ, వి నీడ్ టు యాడ్ టీ పౌడర్, ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టీ పౌడర్. ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ద డికాషన్ రెడీ, కొద్దిసేపటి మనకు డికాషన్ సిద్ధమవుతుంది. నెక్స్ట్ సపరేట్ ద డికాషన్ ఇన్ టు ద అనదర్ వెసెల్, యాడ్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ రిక్వైర్డ్ షుగర్, రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ అండ్ మిక్స్ ద కాంటెంట్స్ విత్ ఎ స్పూన్. ద డెలిషియస్ టీ ఇస్ రెడీ. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ. నెక్స్ట్ అనదర్ వన్, ప్రిపేరింగ్ ఫిల్టర్ కాఫీ, ప్రిపేరింగ్ ఫిల్టర్ కాఫీ. మరి టీకి మనకు కెటిల్ తీసుకున్నాం, కాఫీ తయారు చేసుకోవాలంటే మనకు పెర్కోలైటర్, పెర్కోలైటర్ నే ఫిల్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ కాఫీ పౌడర్, మిల్క్, షుగర్. ఇక్కడికి మనకు కాఫీకి టీకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కెటిల్లో, ఇక్కడ పెర్కోలైటర్లో. ఇక్కడ టీ పౌడర్ యూజ్ చేస్తాం మనము, ఇక్కడ కాఫీ పౌడర్ యూజ్ చేస్తాం. మిగిలిన వాటర్, మిల్క్, షుగర్ ఇస్ ఆల్ సేమ్, సేమ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో హౌ టు ప్రిపేర్ ఫిల్టర్ కాఫీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ, ఐ రీడ్ ద ప్యాసేజ్, లిసన్ ద స్టూడెంట్స్ కేర్ఫుల్లీ. ప్రిపేరింగ్ ఫిల్టర్ కాఫీ నీడ్స్ సెవెరల్ స్టెప్స్. అట్ ఫస్ట్ ఐ అడ్వైజ్డ్ మై బ్రదర్ టు సెలెక్ట్ బెస్ట్ క్వాలిటీ గ్రౌండ్ కాఫీ పౌడర్, దెన్ పుట్ ఇట్ ఇన్ ద ఫిల్టర్ కవర్ విత్ పోరస్ సీవ్. నౌ బాయిల్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, దెన్ పోర్ ద బాయిల్డ్ వాటర్ ఇన్ ద అప్పర్ వెసెల్. నెక్స్ట్ కవర్ ద ఫిల్టర్ విత్ ఎ లిడ్ అండ్ లీవ్ ఫర్ 10 to 15 minutes. Meanwhile, boil the required quantity of milk. Now the decoction percolates in the lower vessel. Then pour the decoction in a separate vessel. Add sufficient milk to the liquid till it turns into brown color. Finally, add sugar according to your taste and liking. Now the fresh filter coffee is ready to refresh you. మరి కాఫీ తయారు చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ యూ అడ్వైజ్ టు యువర్ బ్రదర్ టేక్ ఏ ఫిల్టర్ ఫర్ ప్రిపేరింగ్ టీ. వి నీడ్ టు టేక్ ఎ సపరేట్ వెస్సెల్, ఇట్ ఈస్ కాల్డ్ పెర్కోలైటర్ ఆర్ ఫిల్టర్, దాని ఫిల్టర్ కానీ పెర్కోలేటర్ కానీ పిలుస్తారు. ఇట్స్ ఏ 2 chambers వెస్సెల్, ఇట్ ఈస్ ఏ 2 chambers వెస్సెల్. ఆ యొక్క వెస్సెల్ లో అప్పర్ చాంబర్, లోయర్ చాంబర్ ఉంటుంది. అప్పర్ చాంబర్ కంటెంట్స్ స్మాల్ హోల్స్, ఇట్ ఇస్ ఫర్ ద హోల్స్ ఫర్ ఫిల్టరింగ్ ద కాఫీ ఇన్ టు ద లోయర్ వెస్సెల్. ఫస్ట్ పైన అప్పర్ వెస్సెల్ లో దానికి ఏముంటాయి అంటే హోల్స్, స్మాల్ హోల్స్ ఉంటాయి. అది దేనికంటే పైన ఉన్నటువంటి మన పైన ఏదైతే మన కాఫీ పౌడర్ ని హాట్ వాటర్ చేసినప్పుడు ఆ రెండు ఫిల్టర్ అయి కిందికి పోవడానికి దానికి వెస్సెల్స్ కు ఆ యొక్క వెస్సెల్ స్మాల్ హోల్స్ లేదా పోర్స్ ఉంటాయి. నెక్స్ట్ లోయర్ వెస్సెల్ అనేది కొద్ది పెద్ద సైజ్ లో ఉంటుంది, అప్పర్ వెస్సెల్ అనేది స్మాల్ సైజ్ లో ఉంటుంది. లోయర్ వెస్సెల్ మొత్తం ఆ యొక్క ఆ డికాషన్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ సపరేట్ వెస్సెల్ అనమాట, సపరేట్ పాత్ర. దానికి కాఫీ తయారు చేసుకోవడానికి సపరేట్ పాత్ర ఉంటుంది. సో మరి ఏం చేయాలి, ఫస్ట్ టేక్ ద డిజైర్డ్ క్వాంటిటీ ఆఫ్ కాఫీ పౌడర్ ఇన్ టు ద పెర్కోలేటర్ అండ్ పోర్ ద హాట్ వాటర్ ఇన్ టు ద అప్పర్ వెస్సెల్ అండ్ పుట్ ఏ లిడ్ ఆన్ ద ఫిల్టర్. నెక్స్ట్ లీవ్ ద ఫిల్టర్ ఫర్ ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ మీన్ వైల్ బాయిల్ ద మిల్క్ ఆన్ స్టవ్. నెక్స్ట్
After few minutes, the coffee decoction gets ready into the lower vessel. Next, separate the coffee decoction into the another vessel and add the required quantity of milk and sugar. The process is ready. Mix the contents well with a spoon until the sugar dissolves. This is the process of preparing filter coffee. Okay? Tea chesukovadaniki manaku em kavali? Kettle, water, tea powder, milk, sugar. For the preparing filter coffee, need a percolator, water, coffee powder, milk and sugar. Water, milk, sugar, the ingredients are same for the making tea and filter coffee. So, ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మనకి ఇక్కడ కెటిల్ ఉంటుంది, ఇక్కడ పెర్కోలేటర్ ఉంటుంది, ఇక్కడ టీ పౌడర్, ఇక్కడ కాఫీ పౌడర్, ఆ రెండు మాత్రమే డిఫరెన్స్. మిగిలినవి కూడా మనకు యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ అండ్ ప్రిపేరింగ్ ఫిల్టర్ కాఫీ. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.